మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి నిన్ను గురించిన మాట నేను చెప్పబోతుండగా చెప్పబోయే నాకు వినబోయే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని అదేవిధంగా నాకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామ పేరిట వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ కూడి వచ్చిన మీ అందరికి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నానండి మరి ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేసి యేసుక్రీస్తు వివాహితుడు కాదు అని టైటిల్ పెట్టాం ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా లండన్ లో నవంబర్ 11వ తేదీన ఒక న్యూస్ రిలీజ్ చేశారండి యేసుక్రీస్తు వివాహితుడు అని ఒక న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది జీసస్ వివాహం అయ్యాడా ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం క్రైస్తవుల ఆరాధ్య దైవం జీసస్ వివాహంపై వివాదం ఈనాటిది కాదు యేసు ప్రభువుకు పెళ్లి కాలేదని కాథలిక్ చర్చ్ ప్రగాఢ విశ్వాసంతో చెబుతున్నప్పటికీ ఈ విషయంపై పదే పదే చర్చ జరుగుతోంది క్రీస్తు మగ్దలీన్ గురించి ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసి ఉన్న పురాతన పత్రం ఒకటి వెలుగు చూసింది చిన్న విజిటింగ్ కార్డ్ సైజులో ఉన్న ఈ జీర్ణ పత్రం క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటిది హార్వర్డ్ డివినిటీ స్కూల్ కు చెందిన డివినిటీ ప్రొఫెసర్ కరెంట్ కింగ్ రోమ్ లో జరిగిన ఒక సమావేశంలో ఈ పత్రాన్ని ప్రదర్శించారు అయితే ఈ పత్రం యేసు ప్రభువుకు పెళ్లైందని భార్య ఉందని చెప్పే చారిత్రక ఆధారం కాదని ఆమె స్వయంగా అంగీకరిస్తున్నారు తొలినాటి క్రైస్తవుల్లో కొందరు ఆయనకు వివాహమైందని నమ్మారనేందుకు ఇది మొదటి ఆధారంగా నిలుస్తుందని కరెన్ అభిప్రాయపడ్డారు Still don't know if Jesus was married or not, but we do now know that probably in the late 2nd century the question was first raised among Christians. Andy, andar ee clipping chusaru kada ippudu ee clipping chusinappudu meeku em anipinchindi Yesu Christu ki pellayindi ani annaru em anipinchindi mana nammukune mana prabhu mana rakshakudu lokanni నాశనంలో వెళ్ళిపోతుంటే రక్షించడానికి వచ్చిన వ్యక్తి గురించి ఏం మాట్లాడారు వీళ్ళు యేసుక్రీస్తుకి పెళ్ళయింది అని అన్నారు ఈ మాట వినగానే మీకైతే ఎలా అనిపించిందో తెలియదు కానీ నేనైతే చాలా బాధపడ్డానండి ఎందుకు తెలుసా ఈయన అసలు ఎలా కనిపిస్తున్నాడు సమాజానికి యేసుక్రీస్తు అంటే సమాజానికి ఎలా కనిపిస్తున్నాడు సమాజంలో చూసుకుంటే ఈయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదండి ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవరికి ఆయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళని తీసుకోండి గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నప్పుడు యేసుప్రభుని ఒక పక్క ఈ నాయకులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పక్క పెట్టండి పెట్టిన తర్వాత ఎలక్షన్లు పెట్టండి పెడితే ఎవరు గెలుస్తారు యేసుక్రీస్తు గెలుస్తాడా లేకపోతే ఈ నాయకులు గెలుస్తారా తప్పకుండా యేసుక్రీస్తుకే ఓటు పడుతుంది అవునా కాదా అంత గొప్ప వ్యక్తిని వీళ్ళు ఏం చేయాలని అనుకున్నారంటే ఆ వ్యక్తి గురించి కొంచెం బురద జల్లితే ఆటోమేటిక్గా ఏంటంటే అతనుకున్న ఫాలోయింగ్ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న కుట్రలు ఇవన్నీ యేసుక్రీస్తు గురించి అండి ఇంకా అనుకుంటే ఆయన సిల్వ పైన చనిపోలేదని కాశ్మీర్ వచ్చాడని ఇంకా చాలా సంగతులు చెప్పారు ఇలా కాకుండా కొత్తగా ఏంటంటే ఇది కొత్త విషయం కాదు చెప్పాలని అనుకుంటే ఎప్పటి నుంచో వస్తున్న విషయాలు ఇది యేసుక్రీస్తుకి పెళ్ళైంది 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 అని చాలా ముందు నుంచి వస్తున్న వాస్తవం ఇది కానీ ఒక మాటలో ఆలోచిస్తే అసలు వీళ్ళకి ఎలా కనపడుతున్నాడు యేసుక్రీస్తు అన్యులకు ఎలా కనిపిస్తున్నాడు యూదులకు ఎలా కనిపిస్తున్నాడు దీని ఒక్కసారి బైబిల్లో చూసుకుందాం మొదటి కొరింథీ పత్రిక 1:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 యేసు
యూదులకు ఎలా ఉన్నాడట, ఆటంకంగాను అన్యజనులకు ఎలా కనపడుతున్నాడంట, అన్యజనులకు ఎలా కనపడుతున్నాడంట, వెర్రుడిలా కనిపిస్తున్నాడంట. ఈ మాటను చదివినప్పుడు నిజంగా అండి చాలా బాధ అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తిని వెర్రుడిలా కనిపిస్తున్నాడా? మన ప్రభు అండి, మనం నమ్ముకున్న ప్రభువు వెర్రల్లా కనిపిస్తున్నాడంట అన్యులకి. ఇలా నమ్మడానికి, ఇలా వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు తెలుసా దీనికి కారణం? ఆయన ఏమంటున్నాడో ఒకసారి రోమా పత్రిక 2:23 చూస్తారు ఒకసారి. రోమా పత్రిక 2:24 రాయబడిన ప్రకారము ఎవరిని బట్టి దేవుని నామం దూషింపబడుతుంది? మమ్మల్ని బట్టి అంట. అంటే ఎవరిని బట్టి అని అంటున్నాడు ఇప్పుడు? క్రైస్తవుల్ని అంటున్నాడండి. మమ్మల్ని బట్టి అంట వాళ్ళు దూషిస్తూ మాట్లాడుతున్నారు దేవుని నామాన్ని. ఎందుకు ఈ విధంగా జరిగిపోయింది? అసలు ఏం జరిగింది? ఇంతవరకు మీ క్లిప్పింగ్ చూశారు కదా, ఆ క్లిప్పింగ్ ఒక మాట ఉంటుందండి. ఏంటనంటే యేసుక్రీస్తు అంట, జీసస్ సెడ్ షీఈస్ మై వైఫ్ అనే ఒక పదం ఉందంట. ఇది యాక్చువల్గా దీని గురించి ఆలోచిస్తే గోస్పల్ ఆఫ్ థామస్ అనే బుక్లో ఈ పుస్తకాన్ని రాశారండి. ఎందుకనంటే ఈ పుస్తకం ఎవరు రాశారు అనేది ఒకవేళ చారిత్రకంగా చూసుకుంటే 4వ శతాబ్దంలో దీన్ని రాయబడింది. ఈ రాసిన మాటలన్నింటిని వీళ్ళు చూసి ఏంటనంటే నాకు ఈ ముక్క దొరికింది కాబట్టి, ఈ ముక్కలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ మాటలు నేను తీసుకొచ్చానని చెప్తున్నాడు సమాజానికి. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్కరండి ఒక రకంగా అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఏమండి, మీ అందరికి ఒక ప్రశ్న ఇస్తాను నేను. మనకు ఎన్ని బైబిల్ ఉన్నాయి? ఒకటేనా? అంతేనంటారా? సరే, నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మనకున్నది 66 పుస్తకాలు గల ప్రొటెస్టెంట్ బైబిల్, అవునంటారా? ఇది కాకుండా 73 పుస్తకాలు ఉంది, తెలుసా? 73 పుస్తకాలు రోమన్ కేథలిక్ బైబిల్ ఇది. వాళ్ళు ఏం చేశారంటే అరబిక్లో చాలా వరకు ట్రాన్స్లేషన్ చేయలేదంట. చేయలేకపోయేసరికి వాళ్ళు ఇంకా 7 పుస్తకాలు కలుపుకున్నారు. సో వాళ్ళది 73 పుస్తకాలే. ఇంకొంచెం వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు చారిస్మాటిక్ బైబిల్, వాళ్ళకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? 76 పుస్తకాలు ఉన్నాయి చారిస్మాటిక్ బైబిల్కు. 76 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్థడాక్స్ బైబిల్కి ఎన్ని ఉన్నాయో తెలుసా? 86 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ బైబిల్ నిజమైన బైబిల్? 66 పుస్తకాల, 73 పుస్తకాల, 76 పుస్తకాల, 86 పుస్తకాల, ఏది అసలు బైబిల్? అంటే ఇప్పుడు అన్యుడు మనల్ని ఎలా చూస్తాడు? ఇప్పుడు మీ బైబిల్ ఏదో నీకే సరిగా తెలియదు, ఇంకేం చెప్తా నువ్వు బైబిల్ గురించి, అంతే కదా? అదే కదా వాళ్ళు చెప్పేది. ఇంతకీ ఏ బైబిల్ అండి నిజమైన బైబిల్? ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు ఇందులో ఏన్షియంట్ స్క్రిప్ట్స్కి వెళ్ళిపోయి నాకు ఇది దొరికింది అది దొరికింది అని మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి? ప్రతి ఒక్కరూ బైబిల్ని కాకుండా బైబిల్లో లేని వాటి కొరకు ఎందుకు వెతుకుతున్నాడు? కారణం ఏంటంటే మనమే అవకాశం ఇచ్చాం వాళ్ళకు, మీరందరూ వచ్చారు కదా, తృప్తిగా మీకు ఫోన్ చేసి పంపిస్తాను నేను, ఎలాగ తెలుసా? మీ ఆత్మకు మంచి ఆహారాన్ని అందిస్తాను నేను. ఇప్పటి నుంచి నేను చెప్పబోయే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఇప్పుడు కొద్దిసేపు ఏ బైబిల్ నిజమైన బైబిల్ అని అనుకుంటే పుస్తకాలండి రాసుకుంటూ వెళ్తే దాని సంగతి ఏంటో దేవుడు చెప్పాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం 12:12 ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము. పుస్తకాలంట అధికముగా రచింపబడినను. దేనికి అంతం లేదు? పుస్తకాలకు అంతం లేదంట. ఒకవేళ పుస్తకాలను రాసుకుంటూ వెళ్తే దానికి అంతమే లేదని చెప్పేశాడు దేవుడు, అంతేనా?
ఒకవేళ దేవుడండి యోహాన్ సువార్త 21వ అధ్యాయం చివరి మాటలో ఇంకో మాట అంటాడు, నేనే గనక పుస్తకాలు రాయాలనుకుంటే భూమే సరిపోదని అంటాడు. అవునా, విన్నారు ఎప్పుడైనా మాటను? పుస్తకాలు నేను రాయాలని అనుకుంటే భూమి సరిపోదని అంటాడు. అంటే ఒక మాటలో ఆలోచిస్తే పుస్తకాలను రాసుకుంటే అంటే దానికి అంతం లేదంట. మరి అంతం లేనప్పుడు ఏ పుస్తకం అసలైన పుస్తకం? 66 పుస్తకాల, 76 పుస్తకాల, 86 పుస్తకాల, లేకుంటే ఏ పుస్తకం నిజమైన బైబిల్? ఇది మనకు తెలియాలి, ఒక క్రైస్తవుడిగా ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి మీ అందరికీ ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తానండి ఈరోజు. ఒకసారి నిర్గమకాండం, 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 31 చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషి పనిగా దీపవృక్షమును చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలెను, దాని కలశములు దాని ముగ్గులు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. ఏమైనా అర్థమైందా అండి చదువుతా అంటే? ఏమైనా అర్థమైందా? ఏంటి సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? మీకు బాగా అర్థమవుతుంది తర్వాత, అన్ని ఒకటికొకటి కనెక్ట్ అవుతుంటది. సరే, ఇప్పుడైతే దేవుడు ఒక దీపవృక్షాన్ని చేయమన్నాడు. ఈ దీపవృక్షాన్ని చేసి ఏమని మాట్లాడుతున్నాడంటే నకాశి పనిగా దీనికి దాని ముగ్గులు దాని పువ్వులు తర్వాత దాని ప్రకాండములు ఏ కాండమై ఉండవలను అని అన్నారు. మీ అందరికి అర్థం అవడానికి ఒకసారి ప్రొజెక్టర్ దగ్గర చూసుకుంటే చూడండి, ఒక దీపవృక్షం కనబడుతుందా? ఇది దీపవృక్షం. ఆయన చెయ్యమన్న పద్ధతి ఇది. ఎలా చేయమంటున్నాడో నెక్స్ట్ వర్స్ నుంచి చూసుకుందాం. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఏమన్నాడు ఇప్పుడు? దీపవృక్షం నుంచి 3 కొమ్మలు అంట. దీపవృక్షం నుంచి చూసారా 3 కొమ్మలు వచ్చాయి దీపవృక్షం నుంచి. చూస్తున్నారా? బాగా గమనించండి, దీపవృక్షం నుంచి 3 కొమ్మలు వచ్చాయి. సరే, తర్వాత ఒక కొమ్మలో, ఒక్క నిమిషం బ్యాక్ అది చూస్తారా, కొమ్మలు అటో 3 ఇటో 3 మొత్తం కలిపితే 6 అవునా? తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మ వల్లలో ఉండెను. అంటే ఒక్కొక్క కొమ్మకు ఇది ఉండాలని చెప్పాడండి. కనపడుతుందా? దేంతో చేయమన్నాడంటే పువ్వుతో ముగ్గుతో బాదంతో చెయ్యాలని అన్నాడు. కనపడుతుందా బాగా? ఒక్కొక్క దాంట్లో ఏం చేయమన్నాడు? పువ్వు ఉండాలి, ముగ్గు ఉండాలి, బాదం ఉండాలి. ఈ ఒక్కొక్క కొమ్మలో ఇది వెళ్ళాలి అని చెప్పాడు. సరే, తర్వాత దీపవృక్షము ప్రకాండం నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏ కాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను, వాటి మొగ్గలు వాటి కొమ్మలు దాంతో ఏకాండం అవును. అదంతయు దేంతో చేయాలంటే మేలిని బంగారంతో చేయాలంట. దీన్ని ఇప్పుడు దేంతో చేయాలని చెప్తున్నాడు? బంగారంతో చేయమన్నాడు. సరే, మేలిని బంగారంతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా చేయవలసి నీవు దానికి 7 దీపములు చేయాలి. మొత్తం ఎన్ని ఉండాలంట? 7 ఉండాలి. కనపడుతుందా 7? 1, 2, 3, 4, 5, 6, 7 కనపడుతుందా? అటో 3, ఇటో 3 మధ్యలో 1. తర్వాత దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములు వెలిగింపబడను, దాని కత్తెర చిప్పయు మేలిని బంగారంతో చేయవలెను. ఆ ఉపకరణలన్నీ 40 వీసల మేలిని బంగారంతో చేయవలెను. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఇవన్నీ బంగారంతో చేయాలి, బంగారంతో చేయాలి. ఎన్ని కేజీలతో చేయాలంట? 40 కేజీలు. అర్థమైందా? 40 కేజీస్ బంగారంతో దాన్ని తయారు చేయాలన్నాడు. మరి కత్తెర కూడా ఉండాలని అన్నాడు.
అసలు ఏంటి దీని భావం ఏంటి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు దీని వల్ల ఒకసారి బాగా ఆలోచిస్తే సరే బ్యాక్ అంతా బాదాము పువ్వు ముగ్గ ఈ మూడుతో కలిసిన దాంట్లోనే దాన్ని చెయ్యాలి అని చెప్పాడు ఆయన ఈ మూడుతో కలిసిన దానికి ఒక్కొక్క కొమ్మ నుంచి బయలుదేరాలని చెప్పాడు సరే తర్వాత ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మీరు లెక్క వేయండి ఒక్కొక్క కొమ్మలో ఎన్ని బాదాములు ఉన్నాయి ఎన్ని పువ్వులు ఉన్నాయి ఎన్ని కొమ్మలు ఉన్నాయి ఒక్క కొమ్మలో ఎన్ని బాదాములు ఉన్నాయి చెప్పండి ఒక కొమ్మలో ఎన్ని బాదం ఉంది మూడా కనబడుతుందా మూడు బాదాము మూడు పువ్వులు మూడు ముగ్గలు కనబడుతుందా ఒక కొమ్మలో ఒక బాదా మూడు బాదాము మూడు పువ్వు మూడు ముగ్గలు ఉన్నాయి అవునా అర్థమవుతుందా చెప్పడం సరే తర్వాత ఇంకో రెండో కొమ్మలో అయితే మూడు బాదాము మూడు పువ్వులు మూడు ముగ్గలు ఓకేనా మళ్ళీ మూడో దాంట్లో కూడా మూడు బాదాము మూడు పువ్వులు మూడు మొగ్గలు అవునా ఇప్పుడు మొత్తం కలపడే ఎంత కనిపిస్తుంది మీకు మొత్తం మూడు పువ్వులు మూడు బాదాము మూడు మూడు ముగ్గ మూడు కలిపితే ఎంత అయింది తొమ్మిది అయింది ఒక కొమ్మకి ఎంత వచ్చింది తొమ్మిది వచ్చిందా రెండో కొమ్మకి ఎంత వచ్చింది తొమ్మిది మూడో కొమ్మకి ఎంత వచ్చింది తొమ్మిది ఎంత అయింది మొత్తం మూడు కలిపితే తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు అంతేనా ఒక కొమ్మలో ఒక సైడ్ ఎంత వచ్చింది ఇరవై ఏడు వచ్చింది మరి అటో సైడ్ ఆ కొమ్మకి ఎంత వస్తుంది అప్పుడు ఇరవై ఏడు వస్తుందా ఇరవై ఏడు వస్తుందా సరే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో ఉన్న దానికి ఎంత వస్తుంది ఇప్పుడు అందులో నాలుగు బాదాములు నాలుగు పువ్వులు నాలుగు కొమ్మలు ఉన్నాయి సరిగ్గా చూడండి మధ్యలో ఉన్న దానికి నాలుగు వచ్చాయి దేవుడు నాలుగు చేయమంటాడు దాన్ని మధ్యలో ఉన్న దానికి నాలుగు పువ్వులు నాలుగు బాదాము నాలుగు కొమ్మలు మొత్తం కలిపితే ఎంత అయింది అది పన్నెండు అయింది అంతేనా అంతేనా ఇటో సైడ్ ఇరవై ఏడు ఇటు ఇరవై ఏడు మధ్యలో పన్నెండు ఇప్పుడు చూడండి మీకు అద్భుతమైన విషయం తెలుస్తుంది ఇప్పుడు లెక్కేయండి సరిగా సరిగ్గా లెక్కేయండి మధ్యలో ఉన్న ఒక స్టాండు తర్వాత ఇటు మూడు కొమ్మలు ఇరవై ఏడు ప్లస్ పన్నెండు ఎంత ఇరవై ఏడు ప్లస్ పన్నెండు ఎంత పాత నిబంధనలు మనకున్న పుస్తకాలు ఎన్ని పాత నిబంధనలు మనకున్న పుస్తకాలు ఎన్ని ముప్పై తొమ్మిది మరి ఇటు 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 ఎంత ఉంది మూడు కొమ్మలు రిమైనింగ్ ఇరవై ఏడా ఇరవై ఏడనా కొత్త నిబంధనలు అనుకున్న పుస్తకాలు ఎన్ని ఇరవై ఏడా అంతేనా లేకుంటే ఏమైనా మార్పులు ఉన్నాయా మొత్తం కలిపితే ఎంత అయింది ఇప్పుడు ఎన్ని పుస్తకాలు మనకు బైబిల్ ఉన్న పుస్తకాలు ఎన్ని పుస్తకాలు మనకు అరవై ఆరు పుస్తకాలు ఇది ఈ దీపవృక్షాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు అది పెడుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి తెలియాలి అది బైబిల్ అది అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ అది ఈ విషయాన్ని తెలుసుకోవాలని దేవుడు తన దీపవృక్షాన్ని ఒక ఒక దీనిలోకి పెట్టాడు భావం అది మనం పట్టుకోవాలి దాన్ని పై పైన చదువుకుంటే అర్థం కాదు చాలా లోతులోకి వెళ్ళాలి వాక్యం దూరంగాను బహు లోతుగాను ఉన్నది లోతుగా ఉన్న వాక్యాన్ని లోతుగా తవ్వుకుంటూ తవ్వుకుంటూ తవ్వుకుంటే ఎంత బయటకు వస్తుంది చూసారా ఎంత చక్కగా మనకు వివరించాడు ఇప్పుడు ఏ పుస్తకాలు రైట్ చెప్పండి డెబ్బై మూడు పుస్తకాలా డెబ్బై ఆరు పుస్తకాలా ఎనభై ఆరు పుస్తకాలు ఏ పుస్తకాలు రైట్ ఇప్పుడు ఎందుకు అరవై ఆరు పుస్తకాలు మీరు ప్రపంచ వ్యాప్తంగా చూసుకోండి ఎక్కువగా ప్రింట్ అవుతున్న పుస్తకం డెబ్బై మూడు పుస్తకాలా ఎనభై ఆరు పుస్తకాలా డెబ్బై ఆరు పుస్తకాలా అరవై ఆరు పుస్తకాలా అరవై ఆరు పుస్తకాలే మీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి చూసినా ఎక్కువ భాషలు ట్రాన్స్లేట్ అయిన బైబిల్ ఏది ఆర్థడాక్స్ బైబిలా చారిస్మాటిక్ బైబిలా ప్రొటెస్టెంట్ బైబిలా అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ ఎందుకంటే దేవుని సంకల్పంలో ఉండేది ఈ బైబిలే ఆయన మాటలు అది ఎక్కువ వద్దు తక్కువ అందుకే కలపొద్దు తీయొద్దు అని అన్నాడు ఆయన మాటలో మాట్లాడుతూ మీరు ఏది కలపకూడదు ఏది తీయకూడదు అన్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట ఎందుకంటే అరవై ఆరు పుస్తకాలను మొత్తం ముగించాలన్నాడు అంత బాగుంది కానీ నలభై కేజీ బంగారంతో ఎందుకు చేయమన్నాడు నలభై కేజీ బంగారంతో ఎందుకు చేయమన్నాడు బంగారాన్ని దేంతో పోల్చాడు తెలుసా ప్రవక్తలతో పోల్చాడు బంగారం చాలా విలువైంది అందుకే ప్రవక్తలతో పోల్చాడు నలభై అన్న సంఖ్యను బైబిల్లో చూసుకుంటే దేవుడు ఏది చేయాలన్నా నలభైతో ఫిక్స్ అవుతాడు నలభై దినాలు నోవా గారికి టైము సారీ జలప్రలయం చేయడానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి నలభై రోజులు ఉన్నాడు అలా బైబిల్లో చూసుకుంటూ వెళ్తే నలభై అన్న దానికి ప్రత్యేక సంఖ్య ఉంది ఆ సంఖ్య యొక్క భావం ఏంటంటే ఆయన ఏది చేయాలని నలభైతో ఫిక్స్ అవుతాడు నలభై కేజీలు బంగారం ఎందుకు ఏం చేయడానికి నలభై కేజీలు బంగారము అంటే నలభై మంది ప్రవక్తలతోనే బైబిల్ ముగించబడాలని అని అనుకున్నాడు ఇంకెవరో వచ్చి రాసి కూర్చుంటే కుదరదు ఒప్పుకోడు దేవుడు అరవై ఆరు పుస్తకాలు గల బైబిలే అసలైన బైబిల్ అర్థమైందా
ఏ బైబిల్ అసలైన బైబిల్? 66 పుస్తకాల బైబిలే అసలైన బైబిల్. ఈయన ఈ మాట గురించి రాస్తూ ఒక మాట చెప్తాడు, చూడండి అద్భుతంగా ఉంటుంది. లూకా సువార్త 16:17, లూకా సువార్త 16:17, ధర్మశాస్త్రములో ఒక్క పుల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశము భూమియు గతించిపోవుట సులభం. ఏమంటున్నాడు? భూమి ఆకాశాలని వెళ్ళిపోతుంది కానీ ఒక్క పుల్ల కూడా మిస్ అవ్వదు 66 పుస్తకాలలో. ఇది దేవుని మాట. ఆయన చెప్పాడు కదా 66 పుస్తకాల బైబిలే అసలైన బైబిల్, ఒక్క పుల్ల కూడా తప్పిపోదంట. చూసారు ఎంత చక్కగా మన కొరకు రాయించాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం వాక్యంగా మారాలనే ఉద్దేశంతో బైబిల్ మనకిచ్చాడు. ఆయన దీపవృక్షాన్ని చేయించి మనకిచ్చింది. అందుకే దీపవృక్షాన్ని ఆయన పోలుస్తూ దేనికి పోల్చాడు ఒకసారి? కీర్తనల గ్రంథం 119 105 వాక్యము ఏమైపోయిందంట? వాక్యము పాదములకు దీపం అంట. తర్వాత నా త్రోవకు వెలుగై ఉండను. అసలు దీపవృక్షం ఎందుకు పెడతాం? వెలుగు చూపించడానికి. అంటే బైబిల్ని పెట్టాడు ముందు. ఈ దీపవృక్షాన్ని చూసినప్పుడల్లా బైబిల్ గుర్తు రావాలి మీకు. మీరు అలా వెలుగుగా మారాలని దాన్ని దాంతో పోల్చాడంతే. అందుకే చేసేటప్పుడు కూడా ఇలాగే ఉండాలన్నాడు. ఎందుకు తెలుసా? 66 పుస్తకాలు గల బైబిలే మన అసలైన బైబిల్ అని చెబుతూ ఆ విధంగా చెప్పాడు. ఇది 66 పుస్తకాలు గల ఒక దేవుని యొక్క మాటలు. ఇంతవరకు 66 పుస్తకాలు అసలైన పుస్తకం చూశారు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏమేమి చెప్పారు అసలు యేసుక్రీస్తు గురించి? వీటి గురించి చెప్పే ముందు మీకు ఒక్క మాట చూపించాలి బైబిల్లో. కీర్తనల గ్రంథం 2:3 భూరాజులు యహోవాను ఆయన అభిషక్తునికి ఎవరు నిలబడ్డారంటే విరోధముగా? భూరాజులు యహోవాకు అభిషక్తుడికంట. యహోవా తండ్రి అయిన దేవునికి అభిషక్తుడంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు విరోధం కలిగించారంట? భూరాజులు అంటే అధికారం ఉన్నవాళ్ళు. ఈరోజు యేసుక్రీస్తు మీద విరోధంగా నిలిచాడు. అసలు యేసుక్రీస్తుకు ఒక పదం ఉందండి, మీరు క్లిప్పింగ్ లో చూసారా లేదో, ఈయన బాగా వివాదాస్పదానికి వివాదం అని లేపుతూ అంటారు. దాని గురించి కూడా దేవుడు ఒక మాట అన్నాడు. లూకా సువార్త 2:1 యేసుక్రీస్తు గురించి సిమియోన్ అనే ప్రవక్త మాట్లాడతాడండి. యేసుక్రీస్తు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆయన గురించి ఆయన చెప్పిన మాట లూకా సువార్త 2:34 సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరచినట్టు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. ఎవరు వివాదాస్పదమైన గుర్తుగా ఎవరు నియమింపబడ్డారు? యేసుక్రీస్తు అంట వివాదాస్పదానికి గుర్తు అంట. అందుకేనండి అందరికి చాలా మందికి యేసుప్రభు అంటే పడదు. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి వివాదమే. ఎప్పుడు చూసినా శాస్త్రులు పరిశీలి ఎప్పుడు ఆయన వెంటనే ఉండేవాళ్ళు, ఎక్కడ తప్పు పట్టుకుందామా అని. కానీ ఆయన ఒక ప్రశ్న అడిగండి అని, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడు. ఆ మాటతోనేనండి నిజంగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. ఎవరు చూపించగలరా ఆయనలో ఉన్న పాపాన్ని? కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారండి. ఒకసారి చూద్దాము వాళ్ళు ఏం చెప్పారు. ఒకసారి చూద్దాం. చూసారండి ఏం రాశాడు తెలుసా? మీకు తెలుసా యేసుక్రీస్తు సమాధి ఎక్కడుందని రాశాడు? యేసుక్రీస్తు సమాధి ఎక్కడుందని రాశారు? జపాన్ లో ఉందంట. ఏంటి జపాన్ లోనే? అవును. మరి వాళ్ళు ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటంటే యేసుక్రీస్తు అంట సమాధి జపాన్ లో ఉందా? నేను ఆ ప్లేస్ కూడా షింగో అనే వ్యాలీ అనే ప్లేస్ లో ఉన్నాడంట. ఏం చెప్పాడంటే 106 బతికాడంట ఆయన. 106 బతికి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే చచ్చిపోయాడంట. ఇది యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సమాధి కూడా ఇచ్చారండి ఒకసారి ఆకలికి కూడా చూడండి. అది ఎంత యేసుక్రీస్తు సమాధి బాగుందా చూడండి. నేను చక్కగా ఎంత చక్కగా న్యూస్ వర్ణించారు. యేసుక్రీస్తు అంట జపాన్కి వచ్చాడంట. ఇది వాళ్ళు చెప్పిన న్యూస్. ఇది ఒక రకం, ఇది ఒక కోణం.
సరే ఇంకా ఏ రకంగా వివాదంగా ఉన్నా ఇంకొకటి చూద్దాం. ఇది వచ్చేసండి రిచర్డ్ లీక్ మరి ఇంకొందరు ముగ్గురు కలిసి ఈ పుస్తకాన్ని రాశారండి. హోలీ బ్లడ్ హోలీ గ్రెయిల్ అనే పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ది క్రూసిఫికేషన్ ఇస్ ఎ ఫ్రాడ్ అని రాశాడు. అంటే యేసుక్రీస్తు శిల్వ పైన చనిపోలేదు, అదంతా ఒట్టి అబద్ధమే అని రాశాడు. రాస్తూ ఏం రాశాడు నెక్స్ట్, ఆ కింద మీకు అండర్లైన్ చేసేది కనపడుతుందో లేదో మరి నాకు తెలియదు కానీ నేనే చెప్పేస్తాను. ఏం రాశాడు తెలుసు అందులో? యేసుక్రీస్తు అంట పెళ్లి చేసుకుని ఫ్రాన్స్ వెళ్ళిపోయాడంట. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంట పెళ్లి చేసుకుని ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ముగ్గురు పిల్లల్ని కన్నాడని రాశాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పెళ్లి చేసుకుని ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడంట. ఇంకో మాట కూడా రాశాడండి, ఏంటో తెలుసా? నాస్తికుడిగా మారిపోయాడంట యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నాస్తికుడిగా మారిపోయాడంట. యేసుక్రీస్తు దేవుని నమ్మాడా? యేసుక్రీస్తు దేవుని నమ్మాడా? ఎంతగా నమ్మాడంటే తండ్రి పని తుదిముచ్చుటే నాకు ఆహారం అన్నాడు. అంతగా నమ్మిన యేసుప్రభుకి ఏమని చెప్పారంటే ఈ నాస్తికుడిగా మారిపోయాడంట. ఇది వీళ్ళు ఇచ్చిన న్యూస్. సరే తర్వాత ఇంకొకరు రాశాడు చూడండి, ఇది మీ అందరికి బాగా తెలిసిన మాటే. ఏమని రాశాడు? ఎక్కడుందంట సమాధి? ఇది ఎక్కడుందంట? ఇది సమాధి కాశ్మీర్లో ఉందంట. శ్రీనగర్ అనే ప్లేస్ కూడా పెట్టారు. అదే సమాధానం చూపిస్తున్నారు మరి. ఇది 2011లో రిచర్డ్ ఎంటన్ అనే అతను దీన్ని పబ్లిష్ చేశాడు. ఆయన పబ్లిష్ చేయక ముందు నుంచి అండి, చాలా మంది మాట్లాడాడు. ఫిడా హసన్ అనే కానీ, డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి ఆయన కానీ చాలా మంది కాశ్మీర్లో ఆయన సమాధి ఉందని రకరకాలుగా మాట్లాడారండి. వీళ్ళందరూ ఎందుకు అసలు సమాధి మీద ఎందుకు పడ్డారు వీళ్ళు? ఒకటి జపాన్ లో ఉందంటాడు, ఇంకొకటి ఫ్రాన్స్ లో ఉందంటాడు, ఇంకొకటి ఏమో కాశ్మీర్ లో ఉందంటాడు. అసలు ఏది నిజం? అసలు మీ అందరికి ఇప్పుడు అద్భుతంగా మైండ్ దిమ్మ తిరిగిపోయి ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండ 19వ అధ్యాయం అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. అది ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనం. ఒకడు చెయ్యి సమస్త పాపములలో ఏ అపరాధముల గురించి గాని ఏ పాపము గురించి గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షులు మీ మాట మీదను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడను. ఏమండి, మీరు కోర్టుకి వెళ్ళారంటే ఏం చెప్తారో తెలుసా? ఇద్దరు ముగ్గురు సాక్షులు కావాలి. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్తే కుదరదు, ఐ విట్నెస్ కావాలి. కళ్ళతో చూసిన వాళ్ళ సాక్ష్యమే చెల్లుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఈ ప్రపంచ వ్యాప్తంగా మీరు ఆలోచిస్తే ఈ చట్టం అన్ని చట్టాల్లో ఉన్నది, అన్ని దేశాల్లో ఈ చట్టాలు ఉన్నాయి. ఒక్కరు సాక్ష్యం చెల్లదు, ఇద్దరు ముగ్గురు ఒకే సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఒకటి జపాన్ అంటున్నాడు, ఒకటి కాశ్మీర్ అంటున్నాడు, ఒక ఫ్రాన్స్ అంటున్నాడు, ఎవరు సాక్ష్యం చెల్లుతుంది? చెల్లుతుంది అసలు ఇది సాక్ష్యము? చెల్లుతుందా? చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోయారు? ఒక్కొక్కడు ఒకటి చెప్తే కుదరదు. ఇక్కడ ముగ్గురు చెప్తే ఒకే మాట చెప్పాలి. ఒక నిజం అందరు ఒకటే చెప్తారండి, అబద్ధమైనప్పుడే ఈ విధంగా మాట్లాడతారు. అంతేనంటారా? అంతేనా? అసలు ఎందుకు వీళ్ళు సమాధి మీద పడ్డారు వీళ్ళు? దాని గురించి కూడా ఆలోచిస్తే వాళ్ళ మనసు ఇప్పేశాడండి దేవుడు. దాని గురించి కూడా రాయించాడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 12-13 మత్తయి సువార్త 28వ అధ్యాయం 12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అతిపతి చేయబడినలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందరపడకుండా కలగజేతమని చెప్పి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైందంట. అర్థమైందా? వీళ్ళు ఎందుకు శవాల వెంటలు పడ్డారంటే శిష్యులు ఎత్తుకుపోయారంట. ఎప్పుడు ఎత్తుకుపోయారంట? వీళ్ళు నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, నిద్రపోయేవాడికి ఎలా తెలుస్తే శిష్యులు వచ్చి తీసుకెళ్లారని? నిద్రపోయేవాడికి ఎలా తెలుస్తారు శిష్యులు వచ్చి తీసుకెళ్లారని? అసలు అబద్ధం చెప్పడమే రాదు సరిగా. వాళ్ళు అట్లా చెప్తే ఆ అబద్ధాన్ని వీళ్ళు నమ్మారు. ఇంకా వీళ్ళు ఎంత వెర్రల్లో మీరు ఆలోచించండి. ఒక అబద్ధాన్ని చెప్పడం రాని వాళ్ళని కూడా ఈరోజు ప్రపంచం వాళ్ళనే నమ్ముతుంది.
నిద్రపోతుంటే తీసుకెళ్లిపోయాడా. వీళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఇంకొక అతను ఏం రాశాడంటే కాశ్మీర్కి వచ్చాడంట. ఏమండి, మీకు అందరికి ఒక విషయాన్ని చెప్తాను నేను, అసలు యేసుక్రీస్తు కాశ్మీర్కి వచ్చాడా? మీ అందరికీ 8వ తరగతి కానీ 6-7 తరగతి వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుందండి. మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు కనుగొనేదండి? మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు కనుగొనబడింది? వాస్కోడి గామ యూరోప్ నుంచి వస్తూ సముద్రంలో దారి కనుక్కున్నాడు 14వ శతాబ్దంలో. 14వ శతాబ్దంలో వాస్కోడి గామ కనుక్కుంటే 1వ శతాబ్దంలో యేసుప్రభు ఎలా వస్తాడు? మరి ఆలోచించారా? చరిత్రలు తెలియాలి కదా, చరిత్రలు తెలియాలని ఏం మాట్లాడతాడు? ఆలోచించండి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ఎలా వస్తాడు? సముద్రంలో దారి కనుక్కున్నది వాస్కోడి గామ కనుక్కొని ఇండియాకి వచ్చాడు. మొట్టమొదటి వ్యక్తి వచ్చిన వాడిగా చరిత్రలో హిస్టరీలో ఉంది. ఆయన రాస్తే ఆయన కంటే ముందు యేసుప్రభు వచ్చినప్పుడు అప్పుడు ఎవరి పేరు రావాలి? అప్పుడు యేసుప్రభు వచ్చాడని యేసుప్రభు పేరు ముందు చెప్పాలి. ఆయన పేరు చెప్పకుండా మరి ఈయన పేరు చెప్పారంటే ఆయన వచ్చాడనా రాలేదనా? రాలేదనే కదా. ఆలోచించండి ఒకసారి, అది ఎక్కడ ఎందులో వచ్చాడంటే ఎద్దుల బండిలో వచ్చాడంట. ఏంటి ఎద్దులోనే, ఎద్దు ఏమైపోవాలి అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తే? ఇంకా చెప్పడం తెలియలేదంటే అసలు అంటే నోటికి ఏది వస్తుందో చెప్పడమే. అసలు మార్గాలు ఉన్నాయి అసలు ఎద్దులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడానికి? ఒక్కొక్కరు తమాష అయిపోయింది యేసుక్రీస్తు అంటే. ఒక మాట చెప్తానండి, మీరు నమ్ముకునే యేసుప్రభు సామాన్యుడు కాదు. నిజంగా చెప్తున్నాను, తల ఎత్తుకొని ధైర్యంగా చెప్పండి ఆయన గురించి. ప్రపంచానికి ఒకే ఒక్కడు శకపురుషుడు, యుగ పురుషుడు. ఈరోజు అదే మాట్లాడుకున్నాం మనం, ర్యాలీలో వస్తుంది ఏమన్నా అంటే శకపురుషుడు ఆయనే, యుగ పురుషుడు ఆయనే. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే ఒప్పేసుకోవడానికి క్రైస్తవులు ఏమి నోరు కట్టుకొని కూర్చోలేదు. ఈరోజు అపవాది వాళ్ళ కొడుకుని నిలబెట్టాడు, నాన్న నువ్వు లేయి యేసుక్రీస్తుకి వివాహం అయిందని చెప్పు అని అన్నాడు. ఒక అపవాది వాడు కొడుకుని నిలబెడితే దేవుడు మన తరపు నుంచి క్రైస్తవుడిగా మనల్ని నిలబెట్టాడు. నిజంగా అండి, హ్యాట్స్ ఆఫ్ అండి ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికీ. చాలా చాలా చక్కగా చేశారు మీరందరూ. నిజంగా యేసుప్రభు గొప్పతనాన్ని మీరు చూపించారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. చెప్తున్నాను, పోరాటానికి నిలబడితే క్రైస్తవుడే నిలబడాలి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప ఎవరు నిలబడలేరు. ఇది మన గురువు గారు మనకు నేర్పించిన జ్ఞానం. ఇది చెప్పుకోవాలండి, కాలర్ మిలేసి చెప్పండి, జైశాలి పీడీ సుందర నేర్పించారు. సిగ్గుపడకండి, సిగ్గుపడకండి. ఎందుకంటే ఇలాంటి మాటలు ఇలాంటి విషయాలు ఆయన తప్ప ఎవరు ప్రపంచంలో చెప్పరు, చెప్పలేరు. ఇది సత్యం, ఒప్పుకోవాల్సిన నిజం. అవునంటారా కాదంటారా? ప్రపంచంలో చెప్తున్నాను, ఎవరు మాట్లాడలేరు ఈ సబ్జెక్టు. ఎక్కడైనా మాట్లాడగలరా ఈ సబ్జెక్టు? యేసుక్రీస్తు వివాహితుడు కాదని ఎవరైనా మాట్లాడగలరా? ఏ చర్చలైనా చెప్తారా? చెప్పలేరు. మనకెందుకని అనుకునే వాళ్ళే. అవునంటారా కాదంటారా? వచ్చిన మీరు నిజంగా అదృష్టవంతులు. ఈరోజు చూడండి, ఇప్పుడు ఈ సింఛా జాకబ్ గారు ఏం చెప్పాడో కొట్టేస్తాను. అసలు అసలు ఏం మాట్లాడాడో మీకు చూపిస్తాను. అతను రాజపత్రిగా దొరికిందంట, మరి టైం అయిపోతుంది త్వరగా చెప్పేస్తాను. అతను ఒక రాజపత్రిక దొరికిందంట. ఏమండి హ్యాట్ పెట్టుకున్నాడు కదా, అతని పేరు సింఛా జాకబ్ వికీ. ఈ పక్కన ఉన్న అతని పేరు బ్యారీ విల్సన్. వీళ్ళిద్దరికి ఒక రాతపత్రిక దొరికిందంట. వీళ్ళిద్దరికి ఒక రాతపత్రిక దొరికితే ఒక విషయాన్ని, నెక్స్ట్ స్లైడ్ చూడండి, సమాధుల కోసం వెతుక్కుంటూ వెళ్తే తనకు ఒక 2 సమాధులు దొరికాయంట. అలా వెతుక్కుంటూ వెళ్తే ఆ రాతపత్రికల్లో నాకు ఒక మాట దొరికింది అని చెప్పి చూపించాడండి. అందులో ఏం రాశాడు తెలుసా? కనపడుతుందా? ఇంగ్లీష్ లో రాశారండి. ఇది వచ్చేసండి ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్ లో పోస్ట్ చేశారు. దీన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ లో నవంబర్ 22న పబ్లిష్ చేశారు. తర్వాత వాషింగ్టన్ పోస్ట్ లో కూడా పబ్లిష్ చేశారు. ఇది తను ఇచ్చిన న్యూస్. ఏమిచ్చాడంటే యేసేఫ్ ఆస్నేతు ఇద్దరు సమాధి దొరికింది. యేసేఫ్ అంటే ఎవరో కాదు, వాళ్ళకు సూడోనేమ్స్ ఉంటుంది. యేసేఫ్ అంటే యేసు, ఆస్నేత్ అంటే మేరీ అని చెప్పాడు. అర్థమైందా? యేసేఫ్ అంటే జోసెఫ్ అంటే యేసు అంట, ఆస్నేత్ అంటే మేరీ అని చెప్పాడు. సరే తర్వాత నెక్స్ట్ లైన్ ఇందులో రాశాడండి, హిస్టారికల్ ఎక్లాసిస్టికల్ హిస్టారికల్ జకరియల్ రెటోరిక్ అనే దీంట్లో పబ్లిష్ చేశాడు. అందులో నీట్గా ఇచ్చాడు ఏంటనంటే, జోసెఫే యేసు, ఆస్నేతే మేరీ అని చెప్పి ముగ్గురు పిల్లలకి అన్నాడు అన్నట్టు కూడా రాశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నాడండి. అసలు ఒక మాటలో అనుకుంటే ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు తను రాసిన టెక్స్ట్ మీదే, తను ఏం చెప్తున్నా దాని మీదే మనం బైబిల్లో చూసుకుంటే తెలిసిపోతుంది ఈజీగా. మరొక స్లైడ్ చూడండి, ఇందులో కూడా చాలా చక్కగా వివరించాడు. మాటల్లో చెప్తూ ఏంటంటే యేసుక్రీస్తు గురించి రాస్తూ యేసేఫే జీసస్ అని, ఆస్నేతే మేరీ అని వాళ్ళు పబ్లిష్ చేసిన న్యూస్. అది నేను రాసుకొచ్చింది కాదు, ఊరికే మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు.
ఆధారాలు ఉండాలి కదా, ఊరికే మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. అందుకే ఆధారాలతో చూపిస్తున్నాను, వాళ్ళు మాట్లాడిందే నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఈ సింప్సన్ జాకోబిక్ కానీ ఈ బ్యారీ విల్సన్ కానీ ఈ విధంగా మరియకు యేసుకు అంటగట్టారు. ఏమనంటే యోసేఫ్ అంటే జీసస్ అని, ఆస్నత్ అంటే మేరీ అని. ఇది వాళ్ళు చెప్పిన మాటలు, ఇది వాళ్ళు చెప్తే బైబిల్ ఏం చెప్పిందో చూద్దామా, బైబిల్ ఏం చెప్పిందో చూద్దామా. ఈ మాటను చూపిస్తాను ఒకసారి చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్తనయు అను పేరు పెట్టి అతనికి యోని యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు ఎవరెవరికిచ్చి పెళ్లి చేశారంట, ఎవరు ఎవరికిచ్చి పెళ్లి చేశారంట, యోసేఫ్కి ఆస్నేత్కి ఇచ్చి పెళ్లి చేశారంట. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా? సరే, ఆ కింద వాళ్ళకిద్దరు పిల్లలని చెప్పి వాళ్ళ పేర్లు కూడా రాశాడండి. ఏంటో తెలుసా, ఏఫ్రాయిం అనేసి వాళ్ళ కొడుకులు అని వాళ్ళ పిల్లలంటే రాశాడు. మీకు ఇంకా అద్భుతమైన మాట చూపిస్తా, ఆదికాండం 46వ అధ్యాయం 20వ వచనం. యోసేఫునకు ఎవరు పుట్టారంట, ఎవరు పుట్టారు యోసేఫుకు? మనష్యా, ఎఫ్రాయిం పుట్టారు. తర్వాత వారిని ఐగుప్త దేశమందు ఓనుకు యాజకుడుగు పోతీఫర్ కుమార్తె అయిన అసనెతుకు అతనికి కనెను. ఇప్పుడు వాడు చెప్పండి, వానికి ఎవరి సమాధి దొరికింది అడిగి, ఎవడి సమాధి దొరికింది అడిగి, యోసేఫ్ ఆసన సమాధి దొరికింది. వాళ్ళని పట్టుకొచ్చి ఏమని కలిపాడు, యోసేఫ్ అంటే ఏస్ అని అన్నాడు, ఆసనత్ అంటే మేరన్నాడు. అంటే నోటికి ఏదొస్తుంది చెప్పడమే. యాకోబు కుమారులో ఒక్కది అది, అర్థమైందా? వానికి దొరికిన సమాధి ఏదో అంటే, అసలు ఒక రకంగా ఆలోచిస్తే వానికి ఒక మ్యానుస్క్రిప్ట్ దొరికింది అని దాన్ని చూపిస్తున్నాడు కదా. మీకు ఒక మాట చెప్తానండి, కుమ్రాన్ కేసులో అప్పట్లో ప్రింటింగ్ లేదు కాబట్టి ఏం చేశాడంటే, జనాలు ఎవరికైనా ధర్మశాస్త్రం కావాలంటే రాసిచ్చేవాళ్ళు. అలా రాసి పెట్టి ఏదో రాత పత్రిక, అలా ఒక కాపీ దొరికింది అంతే వాడికి, ఒక ముక్క దొరికింది. ఆ ముక్కను పట్టుకొని ఈ యోసేఫే యేసు ఆశ్రయితే మేరీని కలిపేశాడు. ఒక్క మాటలో చెప్పాలని అనుకుంటే అండి, అంత కల్పిత కథలు ఇవన్నీ. ఎవరో ఏదో చెప్తే మనం నమ్మాలా? మన దగ్గర బైబిల్ లేదు, మన దగ్గర బైబిల్ ఉంది, మనం ఎందుకు భయపడాలి? మన దగ్గర బైబిల్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనకు వాక్యం ఇచ్చాడు దేవుడు, అంతకంటే ఏం కావాలి ఇంకా? అందుకే వాక్యం ఉంది, ఎవరు నిలబడలేరు. దేవుడిచ్చిన ఇది చూడండి. దాని గురించి ఒక మాట, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయంలోనూ ఏం చేయమంటున్నాడు, ఎదురించి వాడికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నిన్ను గురించి విన్నలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరుకుండుట ఎవరికి నాశనం అంట? మనం భయపడకపోతే ఎవరికి నాశనం? ఇలాంటి న్యూస్ ఇచ్చినాడికి నాశనం, అర్థమైందా? మనం భయపడకపోతే ఇలాంటి న్యూస్ ఇచ్చినాడికి నాశనం. మీకు రక్షణను కలుగనంటకు సూచన ఉన్నది, అర్థమైందా? ఇది దేవుని వలన కలిగింది. అంటే వాళ్ళకు నాశనం, మనకు రక్షణ. ఏమంటే మీకు అందరికీ ఒక మాట చెప్తానండి, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు. గర్వంగా చెప్పండి ఈ మాట, ఆయన తప్పు చేయలేదండి. ఆయన పాపాన్ని నుంచి మనల్ని విమోచించడానికి వచ్చాడు తప్ప ఎప్పుడు కూడా శరీరానికి లొంగిపోవాలని అనుకోలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా శరీరానికి లొంగిపోవాలని అనుకోలేదు. చూస్తారా ఆయనకి ఎలాంటి ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు? ఒకసారి రోమపత్రిక 8:3-4 కొంచెం త్వరగా ముగించుకుందాం. రోమపత్రిక 8:3-4 శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనడి.
మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారత నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని ఏ ఆకారంతో పంపించాడంట పాప శరీరాకారంతో అంటే మనకున్న ఆకారమే యేసు ప్రభుకి ఇచ్చాడు ఆయన స్నానం చేశాడు ఎబ్రీ పత్రిక 4:15 వచనం చూడండి ఒకసారి ఎబ్రీ పత్రిక 4:15 వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతందు మనతో సమానుభావుడు కాడు గాని సమస్త విషయములలో ఎవరి వలె శోధింపబడి మన వలె శోధింపబడ్డాడు అంటే ఈ శరీరానికి ఉన్న కోరికలన్నీ కూడా యేసుక్రీస్తుకు ఉంది మీకు ఒక మాట చెప్తానండి ఎవరైనా పెళ్లి ఎందుకు చేసుకుంటారు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికే ఇది జగమెరిగిన సత్యం శరీర కోరికలు తీర్చుకోవడానికే పెళ్లి చేసుకుంటారు కానీ సమస్త విషయంలోనూ ఈయన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా బతికాడు అద్దండి మన యేసు ప్రభు ఈ శరీరానికి కోరికలు పుట్టింది కానీ అణుచుకున్నాడు నిజంగా అండి మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలు యేసు ప్రభుకి వచ్చింది కానీ అణుచుకొని బతికాడు నలుగొట్టుకున్నాడు శరీరం అది యేసు ప్రభు పరిశుద్ధుడు అని పేరు పెట్టాలంటే యేసు క్రీస్తుకు తప్ప ప్రపంచంలో ఎవరికి ఎక్కడ పెట్టలేమండి ఆ పేరు ఎవరైనా పెట్టగలరా పరిశుద్ధుడు ఇతను పరిశుద్ధుడు నాకు ఒక్కరిని చూపించండి నేను నిలబెడతా యేసుక్రీస్తుని ఆయన పరిశుద్ధుడని నేను నిలబెడతాను ఎవరైనా ఒక్కరిని నిలబెట్టగలరా ఈయన పరిశుద్ధుడని ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాపేనండి కానీ యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఎప్పటికీ వన్ అండ్ ఓన్లీ యుగ పురుషుడు శత పురుషుడు ఆయన తప్ప ప్రపంచంలో ఎవరికి పరిశుద్ధుడని పేరు పెట్టలేము కాబట్టి ధైర్యంగా తలెత్తుకొని చెప్పండి గర్వపడండి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మన రక్షకుడు చరిత్ర ఉన్నవాడు శత్రు చరిత్ర ఒప్పుకున్నవాడు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు తేదీ వేయాలంటే ఎవరి డేట్ బట్టి వేస్తున్నాం మనం ప్రతి నాలుగు ఒప్పుకుంటుంది ఆయన ప్రభు అని డేట్ చెప్పాలంటే యేసు ప్రభు డేటే వాడుకోవాలి యేసు ప్రభు పుట్టి December 14, 2014 ఈ రోజు అని చెప్పాల్సిందే అవునంటే కాదా ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా అదే ఇది వచ్చిందా యుగ పురుషుడు శక పురుషుడుగా ఎవరికైనా పేరు వచ్చిందంటే రాలేదు చెప్పాలంటే యేసు క్రీస్తుకు తప్ప ఎవ్వరికీ రాలేదు ఒప్పుకోవాలంటే యేసు క్రీస్తు ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఒకవేళ అనుకుంటానండి నేను యేసుక్రీస్తుని ఒప్పుకోనంటే బ్యాంకులో చెక్ ఇచ్చేటప్పుడు డేట్ లేకుండా ఇవ్వండి చూద్దాం బ్యాంకులో చెక్ ఇచ్చేటప్పుడు డేట్ వాడకుండా ఆయన డేట్ వాడకుండా వీళ్ళు ఇవ్వండి చూద్దాం తీసుకుంటారేమో అస్సలు తీసుకోరు అంటే యేసు ప్రభు లేకుండా దిక్కు లేదు అర్థమైందా యేసు ప్రభు లేకుంటే దిక్కు లేదు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా మన యేసు ప్రభు పరిశుద్ధుడనని ఒప్పుకోవాల్సిందే యేసుక్రీస్తు గురించి ఎవరు ఎక్కడ తప్పుగా మాట్లాడనని చెప్తున్నానండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా కానీ నేనే ఉన్నానండి ఇప్పుడు నేను నాకు గాంధీ గారికి 50 సంవత్సరాలు తేడా ఇప్పుడు నేను వచ్చి మీకు తెలుసా గాంధీ గారికి సెకండ్ సెటప్ ఉందని అన్నాను అనుకోండి ఊరుకుంటారా ఈ పోలీస్ వ్యవస్థ ఊరుకుంటుందా కాజీ సంపేరు నన్ను అవునా కాదా ఎందుకు వాళ్ళకు అభిమానం గాంధీజీ అంటే అవునా కాదా సచిన్ ఒక మాట అనండి క్రికెట్ ఉంటారు కదా క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు మైకల్ జాక్సన్ ఒక మాట అనండి డాన్స్ పిచ్ ఉన్న వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఏంటంటే వాళ్ళకున్న అభిమానం అవన్నీ మరి యేసుప్రభు అన్నప్పుడు మనం ఎందుకు ఊరుకుంటాం మనకి ఎంత అభిమానం ఉండాలి యేసుప్రభు అంటే ఇంత అసలు మనల్ని రక్షించడానికి వచ్చిన వారి గురించి ఎంత అభిమానం ఉండాలి మనకు ఒకసారి ఆలోచించండి ఎంత అభిమానం ఉండాలి మన మనసులో ఆయన గురించి అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేయాలి అది యేసు ప్రభు అదే మనకు నేర్పించాడు మీరు మీ సోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి అని ఆయన పెట్టి చూపించడం మనం పెట్టాలి అదండి యేసు ప్రభు ఆయన లెవెలే వేరండి బాబు ఆయన గురించి వీళ్ళని ఇంత ఈజీగా మాట్లాడేస్తాడు ఎవడు పడితే వాడు మాట్లాడితే వాళ్ళు బురద చెల్లారు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందండి సర్ఫ్ ఎక్సెల్ మరక మంచిదే అంట ఈ మరక మంచిదే ఎందుకు తెలుసా వీళ్ళు ఎంత బురద చెల్లితే మనం అంత హైలైట్ చేస్తాం యేసు ప్రభుని ఈ మీటింగ్ అందుకే అండి ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఎంత చెడ్డగా రాస్తే మనం బైబిల్ని బట్టి అంత హైలైట్ చేస్తాం ఆకాశం అంత ఎక్కుదో దీంట్లో మనం చూపించాలంటే అది క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని యేసుక్రీస్తు గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా ఎప్పుడు తగ్గకండి భయపడకండి అవసరం లేదు ఎందుకు తెలుసా ఒక్క మంచి మాట రాశాడని చూపించి ముగిస్తాను మీరు ఒక మాట చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మత్తయి సువార్త 21 అధ్యాయం మత్తయి సువార్త 21 అధ్యాయం 44 వచనం
ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వచనం చివరికి ముగించేసుకుందాం. చివరి మరియు ఒక్క నిమిషం, రాత్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద పడ్డవాళ్ళు తునకలైపోతారంట. యేసుక్రీస్తు మీద ఎవరైనా పడ్డారని అనుకోండి ఏమైపోతాడు? తునకలైపోతాడు. తర్వాత అది ఎవరి మీద పడునో, ఒకవేళ యేసుక్రీస్తు వాడి మీద పడ్డాడా, వాడు నలిచివేయనంట. ఒక డైలాగ్ ఉంటుందండి, ఏంటంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఎవరికి నష్టం? ఆకుకే నష్టం, అవునా? ఒక సినిమా యాక్టర్ ఒక డైలాగ్ ఉంటాడండి, ట్రైన్ కి నేను ఎదురెళ్ళినా, ట్రైన్ కి ట్రైన్ నాకెదురు వచ్చిన రిస్క్ ట్రైన్ కి అంట. అవునంటారా? అదేమో తెలీదు కానీ యేసుక్రీస్తు జోలికి వీలు వచ్చినా, ఒకవేళ ఈయన వాళ్ళ జోలికి వెళ్ళిన ఎవరికి ప్రాబ్లం? ఇప్పుడు వాళ్ళకే ప్రాబ్లం, మనం ఎందుకు భయపడాలి? ఇంకా అర్థమైందా? ఇంత మంచి వాక్యాన్ని మనకిచ్చాడు, మనకెందుకు భయపడాలి ఇంకా? కాబట్టి ఎవరు ఎక్కడ ఎవరు జోలికి వచ్చిన క్రీస్తు విరోధులకి చెప్తున్నాను, ఒకవేళ క్రీస్తు విరోధులకు జోలికి వస్తే గనక మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మన దగ్గర వాక్యం ఉంది, వాళ్ళు క్రీస్తు జోలికి వచ్చారంటే వాళ్ళు అయిపోయారని దాని అర్థం. వాళ్ళు క్రీస్తు జోలికి వచ్చారంటే వాళ్ళు అయిపోయారని దాని అర్థం. కానీ ఇప్పటికైనా ప్రపంచం గుర్తించాలి, యేసుక్రీస్తుకు పెళ్లి కాలేదు. బహిరంగంగా నిరూపించడానికి సిద్ధం, బహిరంగంగా నిరూపించడానికి సిద్ధం. ఒకవేళ న్యూస్ మీడియా వాళ్ళు లేరని అనుకోండి, ఒకవేళ వారు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే న్యూస్ వేసుకున్నారు కదా, మరి మనం ఇచ్చే న్యూస్ కూడా వేయాలి కదా. వాళ్ళైతే న్యూస్ ఇచ్చి పబ్లిష్ ఇచ్చారు అని పెళ్ళైంది పెళ్ళైంది పెళ్ళైందని, సమాజంలో ఏమనుకుంటారండి? నిజంగానే పెళ్ళైందని అనుకుంటారు. అదే మనం ఈ విధంగా మాట్లాడితే, పెళ్లి కాలేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారంటే సువార్త పక్షాన మనం వాదిస్తున్నామని దాని అర్థం. కాబట్టి వాళ్ళ ఆధారాల మేరకు ఇవన్నీ చేశారు, కానీ అదే విధంగా మనం ఏం చెప్తున్నానో వాళ్ళు కూడా ఈ న్యూస్ ని వేయగలిగితే ప్రపంచానికి మనం చాటి చెప్పొచ్చు. నిజంగా అండి, ఏ దేశాల వాళ్ళు స్పందించలేదు, లండన్ లో వీళ్ళు రాస్తే లండన్ వాళ్ళు స్పందించలేదు, కానీ ఎక్కడో మనము బెంగళూరులో మనం స్పందించాం, మన ఏఐటీసీసీ వాళ్ళు అందరూ స్పందించారు. ఎందుకు స్పందించారు? ప్రపంచ వ్యాప్తంగా ఒకవేళ మన కాలేజ్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉందో సిబిటి వాళ్ళందరూ ర్యాలీ చేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎవరిని బట్టి చేశారు ఇవన్నీ? మన గురువు గారిని బట్టి. ఆయన స్టార్ట్ చేసిన విప్లవం ఇది, క్రీస్తు విప్లవం. ఆపగలరా? అంత ఈజీనా? క్రీస్తు విప్లవాన్ని ఆపడానికి అంత దమ్ము ఎవరికి లేదు. ఆపాలనుకున్నా అది వారి వల్ల కాదు. మనం ఎప్పటికీ అండి యేసుక్రీస్తు కొరకు నిలబడాలి, ఆయన కొరకు ఎప్పుడు నిలిచిందాం, ఆయన కొరకే ఈ బ్రతుకునిద్దాం, ఆయన కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అనేకమైన విషయాలు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. ఎన్నో సంగతులు తండ్రి నీ మాటలకు, నీ వాక్యం ఎంత గొప్పదో వాళ్ళకు వివరించాను, ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు వాళ్ళకు రుజువులతో సహా చూపించాను తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి మరి నలుగురికి వాళ్ళు పంచి యేసుక్రీస్తుని గొప్పగా చూపించే ఒక అవకాశాన్ని దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి యేసుక్రీస్తుకి వివాహం కాలేదని బైబిల్ నుండి బైబిల్ చూపిస్తూ మహాజ్ఞానాన్ని అందించినటువంటి సహోదరుడైన స్టీఫెన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రియులరా, ఈ మా వాక్యం విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వాక్యం చెబితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అతడే జయశాలి పిడి సుందరరావు గారికి నేర్పుతున్నటువంటి స్టూడెంట్. ఎందుకంటే ప్రియులరా, 2000 సంవత్సరాల క్రితం యేసుస్వామి ప్రారంభించినటువంటి ఈ విప్లవాన్ని సాతాను తన కుయుక్తులతో అణచివేసింది. తన దొంగ బోధకులను అనేక మందిని ప్రవేశపెట్టి మహాజ్ఞానం సమాజానికి అందనివ్వకుండా చేసింది. కానీ ఈ 21వ శతాబ్దంలో మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారిని దేవుడు పుట్టించి ఆయన ప్రారంభించినటువంటి ఈ విప్లవానికి ఊపిరి పోశాడు దేవుడు. కనుక ప్రియులరా, ఈ యొక్క మహాజ్ఞానాన్ని ప్రకటించి అనేకులను మనం దేవుని దగ్గరికి తీసుకొని రావాలనేది దేవుని అనాది సంకల్పం. కనుక ప్రియులరా, నేను మీకు ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే, మరి విశాఖపట్నంలో విజయనగరంలో మరి డాడీ గారు ఆయన ప్రారంభించారు రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించారు. 12 సంవత్సరాలు దాటినటువంటి మన పిల్లలని ఆయనకి ఇవ్వాలని ఆయన ప్రతి వారంలో కూడా ఆయన అర్థిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే,
దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అనే ఉద్దేశం. కనుక దేవుడు మనందరికీ గర్భఫలాలను ఇచ్చాడు. అది మన కొరకు పెంచుకోవటం కోసం కాదు, దేవునికి ఇవ్వటానికి. దేవుని యొక్క అంబుల పొదిలో బాణాలుగా వారిని మలచడానికి దేవుడు మనకి గర్భఫలాలను ఇచ్చాడు. కనుక మనకి ఇచ్చినటువంటి ఈ గర్భఫలాలని మరి BYUI రెసిడెన్షియల్ కళాశాలలో చేర్పించి వాక్యంలో ఉన్నతంగా వారిని తీర్చిదిద్దాలని మిమ్మల్ని ప్రార్థన పూర్వకంగా వేడుకుంటున్నాను. కనుక ప్రియులారా, మిగతా కార్యక్రమానికి వెళ్ళిపోదాం, సమయం ఎక్కువైపోయింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముందుగా CBT ప్రిన్సిపల్ గారు, బెంగళూరు ప్రిన్సిపల్ అయినటువంటి సి రామన్న గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. త్యాగరాజ్ అన్నగారు వచ్చి రాము అన్నగారికి పూలమాలతో సత్కరిస్తారు. త్యాగరాజ్ అన్నగారు CBT ప్రిన్సిపల్ గారు అయినట్టు